ప్రభునమ్మ చూడండి, మీకు ప్రీవియస్ క్లాస్ లో కన్సెంట్ తో ఉదాహరణ లేకపోతే చెప్పాను అది ఏంటంటే, గుంటూరులోని మణికంఠ హైదరాబాద్ లోని శ్రీరాముడు పంపిన సరుకు అని చెప్పి మీకు ప్రీవియస్ క్లాస్ లో చిట్టాబద్దులు చెప్పి ముందు మీకు లెక్క ఎక్స్ప్లెయిన్ చేసి చిట్టాబద్దులు చెప్పి దాంట్లో కేవలం కన్సైన్మెంట్ కాక మాత్రమే హైదరాబాద్ కన్సైన్మెంట్ కాక మాత్రమే చెప్పి లెక్క చెప్పడం జరిగింది. మామూలుగా కనుక మీరు లెక్కనే ఒక 15 నిమిషాల్లో చేయవచ్చు ఫస్ట్ లెక్క కాబట్టి, మీకు ఒక లెక్కనే 2 క్లాసులు చిట్టాబద్దులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది హైదరాబాద్ కన్సైన్మెంట్ కాదు, అయిపోయిన తర్వాత ఎవరి ఖాతా ప్రిపేర్ చేయాలి, శ్రీరామ ఖాతా. ఈ శ్రీరామ అనేవాడు ఎవరి బ్రాకెట్ లో కన్సైన్. మీకు గ్రీన్ కి కేవలం ఏవే ఫార్ములాస్ అంటే బయానాది, నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటంటే అమ్మినందుకు వస్తుంది, నమ్మకాలని, నెక్స్ట్ వన్ ఖర్చులు, నెక్స్ట్ వన్ ఖర్చులతో పాటుగా కమిషన్. వీటికి సంబంధించిన చిట్టాబద్దులు మాత్రమే మనం దీంట్లోకి తీసుకోవాల్సి ఉంటుందమ్మా, మిగతాయి మనకు అనవసరం అన్నమాట. అర్థమైందమ్మా? మిగతాది ఎక్కడ కూడా మనకి చిట్టాబద్దుల్లో కన్సైని అనేవాడు కనిపించడు కాబట్టి చూసుకోండి అమ్మా. మీకు దాంట్లో ఫస్ట్ ఏం చెప్తున్నాం మనం, భయానాకి చెప్తున్నాం. భయానాకి చిట్టాబద్దు ఎలా వచ్చిందమ్మా, బ్యాంక్ ఖాతా డేటా కన్సైని ఖాతా అంటే ఎవరంట కన్సైని, శ్రీరామ్. అక్కడ బ్యాంక్ అని ఎందుకు రాసాం, ఆడు సరుకులు తీసుకున్న తర్వాత 50,000 రూపాయలు భయాన నిమిత్తము డ్రాఫ్ట్ పంపినాడు అని చెప్పాడు మనకు లెక్కలో అవునండి. కాబట్టి బ్యాంక్ ఖాతా డేటా అటు శ్రీరామ ఖాతా, కాబట్టి శ్రీరామ ఖాతాలో శ్రీరామ రాయం కాబట్టి ఏ రాయండి, బ్యాంక్ ఖాతా అని చెప్పి రాసుకోవాలన్నమాట. బ్యాంక్ ఖాతా దీంట్లో భయాన అని చెప్పి రాసుకోండి. ఎంతండి భయం ఎంత ఇచ్చాడన్నాడు, 50,000 కాబట్టి 50,000 తీసుకున్నాం. నెక్స్ట్ వన్ అడిగితే ఏం చెప్తున్నాడు చూడమ్మా, భయాన రాసి అమ్మేయడం చెప్పాడు అవునండి. అమ్మకాలకి చిట్టాబద్దు ఎలా రాసాం మనం చూసుకోండి, డిటా టూ అమ్మకాలకి 2 లక్షలకి 2 లక్షలు చిట్టాబద్దు చూసుకోండి, శ్రీరామ ఖాతా డేటా టూ కన్సైన్మెంట్ ఖాతా. మీరు ఇందాక ప్రీవియస్ క్లాస్ లో కూడా అలాగే మిస్టేక్ అని చెప్పు, అందుకు నేను ఇటువైపు రాసి చేయడం జరిగింది. చూసుకోండమ్మా, సరుకు అమ్మినందుకు మనం రాసినాం ఇప్పుడు అమ్మకాలకి. అమ్మకాలకి చిట్టాబద్దు ఎలా వస్తుందంటే కన్సైన్మెంట్ గా శ్రీరామయ్య ముందు చూసుకోండి, కన్సైన్మెంట్ ముందు రాయాలన్నమాట. శ్రీరామ ఖాతా డేటా టూ హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, ఇది కదండి చిట్టాబద్దు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏం కాదా, శ్రీరామ ఖాతాలో శ్రీరామాన్ని రాస్తామా, ఆయన ఏ రాయాలి, హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి రాయాలి. ఎక్కడ ఉందండి అది, కాబట్టి ఎక్కడ రాయాలి, డెబిట్ లో రాయాలి. టూ హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా, దేనికి ఇది, అమ్మకాలకు. రెండు లక్షలు ఇక్కడ చూడండి, భయానికి రాసాం అమ్మకాలకు రాసాం. నెక్స్ట్ వన్ అమ్మకాలు చేసినందుకు కన్సైనీకి ఏమైంది, ఖర్చులైంది. ఖర్చులు చెట్టాపక్క చూసుకోండి, మనం ఏమి రాసాం, కన్సైన్మెంట్ ఖాతా డేటా టూ కన్సైనీ ఖాతా అవునండి. అంటే హైదరాబాద్ కన్సైన్మెంట్ అకౌంట్ డేటా
to Sri Rama Tata. Ila di Hyderabad statement kata kita to Sri Rama Tata. Mana prepare chese di Sri Rama Tata lo Sri Rama raina kabatti em rayali Hyderabad statement kata debit lo unda kabatti credit lo rasukovali. Right? Hyderabad consignment kata deni gandi kharchulu di anagadani kharchulu 6000 rupayalu plus getting addu untini advertisement ani cheppadu anagadani Piano plus 2000 is equal to 3000 rupees order kaanu chusukuntam chusukonde bayana rasam amshala rasam next on last one endandi commission ammin daanni idu em teeskuntadandi commission teeskuntadu entandi commission 20% 10% ani cheppada 10% ante deni meedandi 2 lakhalu meeda 10% amakala meeda manaku 2 lakhalu illu Kamesh dan Jipi, Indlakshmana, Hindu, Padibai, Naisona Kanda Jense, Working Out Jipi di Bracket Place Ponde, Irama Bayamu, Outer Calm Place Ponde. Chonding Yakare na Kansai niya niya wadah kanpin cheda, Inaal Gitu na kata, Yakare na wadah kansai niya, Ante Sri Rama niya wadah, Tak nalu cinta betul loh, kapan nih kekade nih kan bin ceda. Nada, kekade lede kapati, buat mana bin ceda, nelayan nih, tel cel, nelayan tel cel, jodoh debit ek mandang, kredit ek mandang, debit ek mandang kapati, ek mandang kudi, tak mau nawa tisra. Advance situation.
3000 రూపాయలు ఖర్చు పెట్టాం 20000 రూపాయలు కమిషన్ తీసుకున్నాం ఇవన్నీ మన ఖర్చులు 2 లక్షల నుంచి 75000 75000 చేస్తే 127000 వస్తుంది ఇంకా ఎంతకిని 127000 రూపాయలు ఆ డబ్బులు ఎవరివే మనమ ఎవరివే కన్సైనర్వి అంటే ఎవరో మణికంటవి మణికంటకి ఇచ్చే డబ్బులు ఎవరిస్తున్నావు నడిపిస్తున్నావు అని చెప్పాడా డ్రాఫ్ట్ అన్నదాన్ని బ్యాంక్ అని రాసినమాట అంటే ఇది ఏంటిది ఈ శ్రీరామ ఖాత వేయడం ద్వారా మనకి మనం కన్సైనర్కి ఇంకా మిగిలిన అమౌంట్ ఎంత అయితే ఇవ్వాలో ఆ అమౌంట్ తెలియడం కోసం వేస్తాం అన్నమాట ఇచ్చండి ఇక్కడరా చూసుకోండి మనం ప్రీవియస్ క్లాస్ లో మూడు చిట్టాపద్ధతులు ప్లేస్ అయినాం అక్కడ కేవలం ఎన్ని చిట్టాపద్ధతులు రాసాం ఒకటే రాసాం లాభం లేదా నష్టానికి రాసాం మార్నింగ్ ఆఫ్టర్నూన్ క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ లో చెప్పినప్పుడు మనకు లాభం వచ్చింది కాబట్టి ఖర్చులు నష్టాలు లిమిట్ చేసి లాభాలు ప్రిడిక్ట్ చేయాలి కాబట్టి హైదరాబాద్ కన్సైన్మెంట్ కాదని కాదు లాభ నష్టాలు కాదని చెప్పి రాసుకున్నాం ఇప్పుడు మనం రెండో చిట్టాపద్ధతి మూడు చిట్టాపద్ధతిలో ఒక్కొక్కటి అయింది రెండో చిట్టాపద్ధతి ఏంటంటే అక్కడ బ్యాంక్ ఖాతా లేదా టు శ్రీరామ ఖాతా చెప్పారు ఎంతండి లక్ష 27 లక్ష 27 దాన్ని ఏంటంటే దాని కింద శ్రీరామ నుండి బ్యాంక్ డ్రాఫ్ట్ వచ్చినందున అని చెప్పి నేరేషన్ రాస్తారు
Rapid action ini. Next unsaying by right pampina sarugu kata చూడండి మన కన్సైన్మెంట్ మీద బిజినెస్ చేయమని సర్కులే ఒకసారి పంపించేవారు ఎన్నిసార్లు పంపించేవారు ఒకసారి మాత్రమే పంపించే కాబట్టి దీంట్లో ఒక చెట్టాబద్దు మాత్రమే వస్తుంది అన్నమాట దాంట్లో ఫస్ట్ ఫస్ట్ చెట్టాబద్దు హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా డేటా టు కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది ఏంటి కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతాలో ఏమని రాయాలి హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా అని చెప్పి రాయాలి అది అక్కడ డెబిట్ లో ఉంది కాబట్టి క్రెడిట్ లో రాసుకుంటాం బై హైదరాబాద్ కన్సైన్మెంట్ ఖాతా ఎంత పంపించాడు లక్ష రూపాయలు పంపించాడు ఇంకెక్కడైనా చిట్టబద్దు ఉందండి కన్సైన్మెంట్ పై పంపించరు అని చెప్పి ఇంకెక్కడా లేదు అవును కదండి ఇప్పుడు దీన్ని ఏంటంటే చూసుకోండి క్రెడిట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ ఉన్నాను కూడతాం ఎంత ఇది లక్ష రూపాయలు లక్ష రూపాయలు పైన ఏమీ లేదు కాబట్టి జీరో లక్షలో సున్నా తీసుకుంటే ఎంత అవుతుంది లక్ష అవుతుంది కదండి లక్ష మామూలు అయితే కనుక దీన్ని ఏమి మళ్ళించాలమ్మా తెలిసిందని చెప్పి అనుకుంటాం కానీ మనకి వర్కింగ్ నోట్స్ అంటున్నాం ప్రీవియస్ క్లాస్ లో ప్రభావం అని చెప్పినప్పుడు చిట్టాబద్దు చెప్పినప్పుడు ఈ కన్సైన్మెంట్ పంపిన సరుకు ఖాతాను ఏం ఖాతా మళ్ళించమంటున్నాడు వర్క ఖాతా కానీ లేదా కొనుగోలు ఖాతా కానీ మళ్ళించమంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏమి రాయాలి చెప్పి రాసుకుంటారు అర్థమైందండి ఇప్పుడు మీకు వదిలేసిన చిట్టాబద్దుల్లో రెండు చెప్పాను ఇప్పుడు మూడో చిట్టాబద్దు ఇది మూడో చిట్టాబద్దు ఏంటంటే కన్సైన్మెంట్ పై పంపించిన ఖాతా డేటా కన్సైన్మెంట్ పై పంపిన సరుకు ఖాతా డేటా టు వర్తకం ఖాతా కన్సైన్మెంట్ పై పంపిన సరుకును వర్తకం ఖాతాకు మళ్ళించినందున ఎక్కించండి ఎక్కించవా చిట్టబద్దు కూడా ఎక్కించవా
ఎవరు పుస్తకాలు అయినాయి మనకు ఇప్పటికి? ఎవరి పుస్తకాలు అవి మొత్తం? ఇప్పుడు మనం అనేది మూడు ఖాతాలను చిట్టాబద్దులని ఎవరి ఖాతాకి సంబంధించినవి? మనకంటే కూడా ఎవడు కన్సైనర్. ఇంకా ఎవరి పుస్తకాలు చిట్టాబద్దులు రాయాలి? కన్సైని అంటే ఎవరు? శ్రీరామ పుస్తకాల్లో రాయాలన్నమాట. ఎక్కించండి ప్రఫార్మా గీయండి. ఎక్కించిన వాళ్ళు చిట్టాబద్దులకి ఇప్పుడు మనం శ్రీరామ పుస్తకాల్లో చిట్టాబద్దులు రాద్దాం. అంటే పుస్తకాలు చూడమ్మా, దీంట్లో కేవలం మనకి సరుకు అమ్మ
అమ్మిన పుడు కమిషన్ కి ఖర్చులకి నెక్స్ట్ వన్ ఇది తీసుకున్నటువంటి బయాన ఇచ్చే చూసారు 50000 ఆ 50000 కి మాత్రం చిట్టాబద్దలు వస్తాయి 5 చిట్టాబద్దలు మాత్రమే వస్తాయి అన్నమాట మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను మొత్తం 8 చెప్పాను 8 లోనికి కేవలం 5 కి మాత్రమే చిట్టాబద్దలు వస్తాయి అని చెప్పాను దీంట్లో ఫస్ట్ ఇడి ఏం చేసాడు బయాన ఇచ్చాడు కదండి 50000 రూపాయలు బయాన ఇస్తే చిట్టాబద్ద ఏంటంటే శ్రీమణికంట ఖాతా డేటా టు బ్యాంక్ ఖాతా खाता डेटा टू बैंक खाता एंटी स्टेटमेंटली बयान है 50000 रुपए का बट्टी 50000 राशन कितना डायरेक्ट नो बयान चलिए चिन्नदुना అంచి ప్రాసంటారు బయాన చెల్లించి కన్సైన్ ఏం చేశారండి ఖర్చులు చేశాడు 1000 రూపాయలకు గడ్డంగి 2000 రూపాయలకు ప్రకటన చేశాడు మొత్తం 3000 రూపాయలు ఖర్చు చేశాడు కాబట్టి దాని చిట్టాబద్దలు వస్తుంటే శ్రీమణికంట ఖాతా డేటా 2 నగదు ఖాతా నెక్స్ట్ వన్ ఇట్ ఖర్చులు చేసింది ముందా అమ్మింది ముందా ముందు అమ్మాడు 2 లక్షల రూపాయలు కాబట్టి మనకు అది చెప్పిన దాని ప్రకారం రాద్దాం అమ్మింది ముందు కాబట్టి 2 లక్షల రూపాయలకి అమ్మినంత చిట్టాబద్ద ఎలా వస్తుంది బ్యాంక్ ఖాతా డేటా టు శ్రీమణికంట ఖాతా కదండి బ్యాంక్ ఖాతా డేటా టు శ్రీమణికంట ఖాతా అని చెప్పి సరుకు మణికంట తరపున అమ్మినంత అని చెప్పి మనం రాసుకుంటాం బ్యాంక్ ఖాతా డేటా టు శ్రీ మణికంట ఖాతా సరుకును మణికంట తరపున అమ్మినందున ఎంత రూపాయలు 20 రూపాయలు సరుకు అమ్మాడంటే 2 లక్షల రూపాయలు సరుకు అమ్మాడు సరుకుని అమ్మాడు సరుకుని అమ్మడానికి ఏంటంటే ఖర్చు చేశాడు గిడ్డంగి ఏమో వెయ్యాను ప్రకటనలు ఏమో 2000 ఖర్చు మొత్తం 3000 రూపాయలు ఆ ఖర్చులకి ఏంటంటే చిట్టాబద్ద ఎలా వస్తుందండి ఆ 3000 రూపాయలకి శ్రీమణికంట ఖాతా డేటా టు నగదు ఖాతా శ్రీమణికంట తరపున ఖర్చులు చెల్లించినందున ఖర్చులు అంటారని ప్లస్ డెబిట్ 3000 క్రెడిట్ 3000 అవును కదండి నెక్స్ట్ వన్ ఖర్చులు చెల్లించి ఏం తీసుకున్నాడు కమిషన్ తీసుకున్నాడు అవును కదండి ఎంత కమిషన్ అండి కమిషన్ ఎంత తీసుకున్నాడు 2 లక్షల మీద 10% తీసుకున్నాడు కదండి ఎంత వచ్చింది 20000 ఆ 20000కి మనకి చిట్టాబద్ద ఎలా రాస్తామంటే శ్రీమణికంట ఖాతా డేటా టు కమిషన్ ఖాతా ఖాతా డేటా టు కమిషన్ ఖాతా అమ్మకాలపై కమిషన్
Next one, last chitta Sri Manikanta kata data to bank kata. Manu puru prepare chese dek kata Sri Manikanta kata lo. Evan rayal manu bank kata anche prayal. Ekkad rayal e credit loan kabatti debit lo rayal. Antadi 50000. To evan rayal manu bank account entity bayana. ఎంతమంది 50000 50000 రూపాయలు బయాన ఇచ్చి ఆడు
Oke, thank you.